వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సిఐడి అధికారులు కావాలనే ఎమ్మెల్సీ అశోక్ బాబుపై అక్రమ కేసులు బనాయించారని పట్టణ టీడీపీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సిఐడి అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ ఘటన రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస కాండకు పరాకాష్ఠని నాయకులు ఆరోపించారు. తప్పుడు కేసు బనాయించి అరెస్ట్ చేయడమే కాకుండా అతనిపై థర్డ్ డిగ్రీ బనాయించారేమో అనే అనుమానం వ్యక్తం అవుతుందని, ఈ నేపథ్యంలో అశోక్ బాబుని పరామర్శించడానికి వెళ్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసే విధానానికి ప్రభుత్వం తెర తీసిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల కక్ష సాధింపు చర్య కొనసాగుతుందనే దానికి ఎక్కడా మళ్ళీ మారలేదు, మనుషుల్లో మార్పు లేదు. ఇది ఆయన ఏదో ఒక చిన్న కార్యక్రమానికి వెళ్తే హుటాహుటిన ఎక్కడన్నా ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఎప్పుడన్నా చూసామా? నీస చట్ట ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చట్టం ఏదైతే రూపొందించిందో పోలీస్ యాక్ట్ ప్రకారం 41 నోటీస్ అనేది సర్వ్ చేస్తే నువ్వు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే వ్యక్తులను తప్పితే ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు కానీ లేకపోతే చట్టానికి అతిక్రమించి పనిచేసే వ్యక్తులు కానీ మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో లేరు అని చెప్పి చాలాసార్లు చెప్పాం. ఆయన ఈ రాష్ట్రంలో మా పార్టీ నాయకుడిని ఎవరన్నా అరెస్ట్ చేస్తే దేనికోసం అరెస్ట్ చేశారు, ఏ కారణాలు చేసిన అరెస్ట్ చేశారు అనేది మా నాయకత్వం వెళ్ళి అడిగే హక్కు లేదా? అరే వాళ్ళని వెళ్ళినా కానీ ఇందాక చెప్పినట్టు 2 కిలోమీటర్ల ముందే బారికేడ్స్ అడ్డం పెట్టడం, వాళ్ళని బలవంతన ఎక్కడ అక్కడ సిఐడి ఈయన ఏమన్నా ఉగ్రవాద నక్సలైటా అశోక్ బాబు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆలపాటి రాయప్రసాద్ నక్కానంద బాబు లేకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు తదితరి మా పిల్లి మానేకల రావారిట అనేక మంది నాయకత్వం వెళ్ళారు. ఏ కారణం చేత మా నాయకుడిని అరెస్ట్ చేశారా అని అంటే, అరే నువ్వు జనవరిలో కేసు పెట్టినప్పుడు సెక్షన్లు పెట్టింది ఏంది, ఈరోజు రాత్రి రాత్రే నాన్ అవైలబుల్ సెక్షన్ ఏంది? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస కాండకి పరాకాష్ఠగా అనేక సంవత్సరాలుగా ప్రభుత్వోద్యోగం చేసి ఆనాటి సమైక్య రాష్ట్రంలో సమైక్యాంధ్ర పోరాటంలో ప్రముఖమైన పాత్ర నిర్వహించి ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి అశోక్ బాబు గారిని ఈ రోజున ఒక ఫేక్ కేసుని ఆధారంగా చూపి సిఐడిలు అరెస్ట్ చేయటం, మరి అరెస్ట్ చేసిన తర్వాత ఆ పోలీసు విధానాలు ఏదైతే ఉందో ఆ విధానాల ప్రకారం అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారేమన్నటువంటి ఒక అనుమానంతో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళిన సందర్భంలో అశోక్ బాబు గారిని కలవనీయకుండా మరి వచ్చిన ప్రతి నాయకుడిని కూడా అరెస్ట్ చేసే విధానానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరదీసింది. సమావేశంలో మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, కంచర్ల ఏడుకొండలు, కేసన కోటేశ్వరరావు, ఈదర వెంకటపూర్ణ చంద్, గుమ్మడి ప్రసాద్, బోయపాటి అరుణ, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, మునిపల్లి ప్రసాద్, దొప్పులపూడి శ్యామ్, తవ్వా ప్రసాద్, బొబ్బిళ్లపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ తెనాలి జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు సంతకాల సేకరణ మరియు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు దశల వారీ ఆందోళన చేస్తామని, ప్రజాభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని, అప్పటికీ స్పందన రాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తెనాలి పరిసర ప్రాంత గ్రామాల్లో తెనాలిలో ప్రజలందరూ కూడా వివిధ సామాజిక వర్గాలు వివిధ రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఈ ఉద్యమాన్ని మేము తీవ్రం చేసే ఆలోచనలో ఉన్నాం. రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతుగా రావాలని కోరుతా ఉన్నాం. తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం అన్నది దురదృష్టవశాత్తు పునర్విభజన సమయంలో డీలిమిటేషన్లో 2009లో మేము ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కోల్పోయాం. అటువంటి తెనాలి ప్రాశస్త్యం ఎరిగిన ప్రాంతానికి జిల్లాగా ప్రకటించాలని, మీరు ఏ విధంగా అయితే రాజంపేట మరియు హిందూపూర్ అరకులో మీరు కొన్ని సడలింపులకు ఇచ్చారు అవకాశాలు, అదేవిధంగా తెనాలిని కూడా జిల్లా చేయాల్సిన ఈ ప్రాంత ప్రజల తరఫున మేము తెనాలి జిల్లా సాధన సమితి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం. 2009 వరకు ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది, మరి పునర్విభజనలో మనం అది కోల్పోయాము దురదృష్టవశాత్తు. మరి ఇప్పుడు మరి రాష్ట్రాన్ని ఉన్న 13 జిల్లాలని మరి జిల్లాలు పెంచే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా తెనాలి గురించి ఒక ప్రత్యేకత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెనాలి పట్టణంలో ఎన్నో రకాల సదుపాయాలు, జిల్లాకి సంబంధించిన సదుపాయాలు, ఎన్నో సదుపాయాలు తెనాలిలో ఉన్నాయి.
ఇటు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది ఇటు జిల్లా కోర్టు ఉంది గుంటూరుకి ఏ మాత్రం తీసిపోని పట్టణం తెనాలి పట్టణం కాబట్టి తెనాలి పట్టణాన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పి తెనాలి సాధన కమిటీ ద్వారా తెనాలి జిల్లా సాధన కమిటీ ద్వారా మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం తెనాలిని జిల్లా చేయాలని చెప్పేసి ఈ రోజు గాంధీ చౌక్లో సంతకాల స్వీకరణ పాంప్లెట్లు పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది తెనాలి ని చిన్న బాంబేగా పరిగణిస్తారు అటువంటి తెనాలిని మనకి పెద్ద రెవెన్యూ డివిజన్ ఉంది రెవెన్యూ డివిజన్ మొత్తం కలిపితే జిల్లా చేయొచ్చు కాబట్టి మన స్థానిక నాయకులు కూడా మాకు సహకరించి పైకి పైవారికి విన్నవించుకొని ఉంటున్నాం ఈ తెనాలిని జిల్లా చేయాలని చెప్పేసి తెనాలి జిల్లా సాధన కమిటీ తరపున ముడిగా కోరుకుంటున్నాం కార్యక్రమంలో సమితి కన్వీనర్ ఈదర వెంకట పొన్నచెన్ దాసరి శ్రీధర్ అడప సంపతరాయుడు వేమూరి శేషగిరావు తదితరులు పాల్గొన్నారు సంగం జాగర్లముడి శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర దేవస్థానం నందు శ్రీ విజయ గణపతి ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది కోనేరు జగన్నాథరావు కుటుంబ సభ్యులచే నూతనంగా నిర్మించిన ఉపాలయంలో శ్రీ విజయ గణపతి ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి మూషిక వాహనం ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు విజయ గణపతిని పూజించడం వలన ప్రతి ఒక్కరికి విజయం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసమని ఆలయ అర్చక స్వాములు తెలిపారు ఈ రోజు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో మహాగణపతి విజయ గణపతి రూపంలో కొలువైనటువంటి సుదినం ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి సంగమ దేవస్థానం ఇక్కడ శివపుత్రులైనటువంటి గణపతి వీరభద్రుడు మరియు షణ్ముఖ కుమారస్వామి కూడా కొలువై ఉన్నటువంటి ప్రాచీన సప్త సంగమ దేవస్థానం ఇది ఇక్కడ మహాగణపతి విజయ గణపతిగా ఈరోజు కొలువై ఉన్నాడు దీనికి పూర్వ గ్రామస్థులైనటువంటి కుటుంబరావు గారి దంపతులు వారి కుటుంబీకులు అందరూ కూడా స్వామివారికి గణపతి ఆలయాన్ని నిర్మించి ధ్వజస్తంభము స్వామివారి ప్రతిష్ట కలశ ప్రతిష్ట మోషక వాహనము అన్నీ కూడా శుభగడియలలో 8 గంటలకు ఈరోజు జరిగింది విజయ గణపతి స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టాపన స్వామివారి యొక్క మూర్తి ప్రతిష్టాపన జరిగింది ఆ అనంతరము మూషిక వాహనము ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది అన్ని కార్యాలలోనూ విజయాన్ని కలిగించేటటువంటి వాడు సకల కార్యములకు అధిపతి అయినటువంటి మహాగణాధిపతి స్వామివారు అష్టమూర్తులుగా విలసిల్లుతున్నాడు అందులో విశిష్టమైనటువంటిది విజయ గణపతి నామం ఆ విజయ గణపతి నామమును దండము పాశము అంకుశము మోదకము ఆయుధములుగా ధరించి సకల శత్రు వినాశనము కలిగించేటటువంటి బుద్ధి జ్ఞాన విశిష్టతను కలిగించేటటువంటి ఈ నెల 27వ తేదీ వెస్ట్ మెర్రీ పాఠశాలలో తెనాలి లిటిల్ ఐడల్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెస్ట్ మెర్రీ పాఠశాల ప్రిన్సిపల్ కె శేషులత తెలిపారు ఇందులో భాగంగా శుక్రవారం పాఠశాల ఆవరణలో కార్యక్రమం యొక్క గోడపత్రికను విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ శేషులత ఆవిష్కరించారు 2-3 సంవత్సరాల వారిని గ్రూప్ 1గా 4-5 సంవత్సరాల వారిని గ్రూప్ 2గా 5-6 సంవత్సరాల వారిని గ్రూప్ 3గా విభజించి ఈ నెల 20వ తేదీ వెస్ట్ బెర్రీ పాఠశాలలో ఆడిషన్స్ నిర్వహించడం జరుగుతుందని దీనిలో ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 27వ తేదీ తుది పోటీ నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ శేషులత తెలిపారు ఫిబ్రవరి 15వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ అని పిల్లల్లో ఉన్నటువంటి భిన్న నైపుణ్యాలను వెలికితీసి వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని తెలిపారు సో తెనాలి ఐడల్స్ Tenali Little Idols is something which we have started this year to showcase all the talents in our children. So every child is bound with n number of talents. There are so many inner talents in every child. So let us try to bring together those talents in the children. So I request all the parents of this age category to join and enroll
for the Tenali Little Idols competition being held in Westbury School. So this competition is open for all the parents. So please feel free to join and let us give this golden opportunity to all our children to exhibit their talents and compete with each other. Manaku unnantalo itarulaku sahayam chesthe devudu manaku marinta seva chesenduku shakti istaru ani induku maji MLA Devineni Mallikarjuna Rao spurtito తాము సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం అమలతలూరు ఎంపీపీ మెయిన్ స్కూల్లో విద్యార్థులకు ఎస్సీ బీసీ ఏరియాలో అంగన్వాడీ విద్యార్థులకు మొత్తం 53 మందికి దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గన్నెపూడి సుబ్బారావు, గరికపాటి చిన్నకోటయ్య జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ బృందం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే పల్లి రాంబాబు, కట్టుపల్లి రాంబాబు జ్యోతుల మానవీ చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మన మెయిన్ స్కూలు బీసీ అంగన్వాడీ ఎస్సీ అంగన్వాడీలోని విద్యార్థిని విద్యార్థులకు మెయిన్ స్కూల్లో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు మరి మగపిల్లలు ఆడపిల్లలకి అట్లాగే ఆ రెండు అంగన్వాడీలో పిల్లలకి నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రధానంగా మాకు బాగా సన్నిహితులు, మిత్రులు ఈ దళిత వాళ్ళ మొదటి నుంచి కూడా మాతో పాటు కలిసి పనిచేశారు గరిపాటి చిన్నకోటయ్య గారు, గన్నిపూడి సుబ్బారావు గారు. వారిద్దరి జ్ఞాపకార్థం మరి ఈరోజు ఈ బట్టలు పంపిణీ 53 మందికి ఇవ్వడం జరిగింది. నాకు పూర్తిగా మరి నేను ఇంత బాగా చేయడానికి కారకులు దేవినేని మల్లికార్జున గారు, ఆయన మరి మా సతీమణికి ఉద్యోగం ఇవ్వటం, మరి దాంతోపాటుగా ఆయన అనేక మంది పేదలకి ఆయన కూడా ఇతోదికంగా సహాయం చేస్తుంటాడు. ఆయన్ని చూసి మరి నేను కూడా ఆయన కర్రా ప్రభావతి, మల్లిపెద్ది సర్వీజి, గరికపాటి నాగేశ్వరరావు, హెచ్ఎం పద్మావతి, ఉపాధ్యాయురాలు భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో శ్రీ బాలశివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. పూజ శ్రీకృష్ణ స్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా ఈ నవరాత్రుల ఉత్సవాలు జరిగాయి. చివరి రోజు అమ్మవారికి రాజశ్యామల హోమం, కుంకుమార్చన, మంగళ పూర్ణాహుతి 108 మంది సుహాసినులతో అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. దేవాలయ నిర్వాహకులు, కార్యదర్శి మరియు ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. శ్యామల అమ్మవారి నవరాత్రులు పురస్కరించుకొని 2022 నుంచి 11/2/2022 వరకు శరణ్ నవరాత్రి మహోత్సవాలు సంపూర్ణంగా జరిగినవి. 11వ తారీఖు శుక్రవారం ఈరోజు 108 మంది సువాసినుల చేత ప్రత్యేకంగా కుంకుమార్చన, శ్యామల హోమము, ప్రత్యేకంగా అన్నదానం జరుగుతున్నవి. రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జామియా మసీద్ వద్ద అన్నదాన గ్రూప్ సహకారంతో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ వ్యవస్థాపకులు షేక్ ఫరీద్, కమిటీ సభ్యులు షేక్ సత్తార్ సాదక్, పఠాన్ మున్నా, పఠాన్ అమీన్ తాజ్, బాషా షబ్బీర్, చెరుకూరి గోపి, నల్లగొర్ల శివ, షేక్ అబ్దుల్ నరేంద్ర, షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు అన్నదాన గ్రూప్ సహకారంతో 200 మందికి కిచడీ, ఆలు, కుర్మా ఈరోజు నెలలో ఒక వారాన్ని ఒక కిచడీ రూపంలో ఇవ్వాలనే సంకల్పం మీద ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీనికి సహకరించిన గ్రూప్ సభ్యులకి, దాతలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక శివాజీ బొమ్మ సెంటర్ కాళీమాత ఆలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల దాతల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కరోనా సమయంలో అనాథలకు, వృద్ధులకు ఆకలి తీర్చేందుకు దాతలు తమ వంతుగా ముందుకు రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుమ్మడి రమేష్, నక్క వెంకటేశ్వర్లు, ఎర్ర శ్రీనివాసరావు, సీతారామయ్య, శేఖమూరి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో పనిచేసి ఉన్న కాళీమాత అమ్మవారి గుడి వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులు కానీ దాతలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదేవిధంగా ఈ యొక్క ఈ కరోనా వల్ల ఆశ్రమం కోల్పోయిన ఈ వృక్ష కార్మికులు కానీ, చిరు వ్యాపారులు, తోపుడు బళ్ళు, వృక్షాదొక్కేవారు వారందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మార్చి 1వ తేదీ జరగనున్న శివరాత్రి ఉత్సవాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ నిధి మీనా ప్రశాంతంగా పండుగ జరిగే విధంగా చూడాలని ఆదేశాలు. హత్య కేసులో 5గురు నిందితులను అరెస్ట్ చేసిన పట్టణ వన్ టౌన్ పోలీసులు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్ట్ పట్టణ టీడీపీ నాయకులు ఆరోపణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.